జగన్ రేపటి నుంచి కొత్తగా ఒకటి స్కీమ్ పెట్టాడు కదా ఆటో వాళ్ళకి 10,000 ఆర్థిక సాయం, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? మా స్పందన ఏంటంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఓనర్లకు అర్థం కాల. ఫస్ట్లో ఏమో ఓనర్లకు అన్నాడు, తర్వాత ఏమో డ్రైవర్లకు అంటున్నారు. అది అప్లికేషన్ ఎలా చేసుకోవాలి? లైసెన్స్ మీద కొంతమంది ఆటో అని లేదు, ఆటో వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆటో అని లేదు లైసెన్స్ మీద. మరి లైసెన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ వేస్తాడా, లేకపోతే ఆటో లైసెన్స్ ఆటో అని ఉన్న వాళ్ళకే డబ్బులు వేస్తాడా, లేకపోతే ఓనర్కి వేస్తాడా అనేది మాకు ఇంకా క్లియరెన్స్ రాలేదండి. అనుకున్నారు, చెప్పారు, చెప్పిన మాట వాస్తవమే. అంటే ఇప్పుడు సొంత ఆటో ఉండి, తెల్ల రేషన్ కార్డు ఉండి, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ మీ పేరు మీద ఉంటే ఇస్తామంటున్నారు. బండి ఏంటంటే మొన్న నేను కొనుక్కున్నాను సార్, ఇది వేరే వాళ్ళ పేరు మీద ఉంది బండి. నా బండి, ఈ బండి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు నా పేరు మీద ఇది అవుతుంది. అట్లా వేరే వాళ్ళ పేర్ల మీద చాలా బళ్ళు ఉన్నాయి ఇట్లాగే. ఇవన్నీ మరి క్లియరెన్స్ చేయాలంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరితో కలవాలి, ఎక్కడ చేయాలి? జగన్ రేపటి నుంచి కొత్త స్కీమ్ ఒకటి పెట్టాడు కదా, సొంత ఆటో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అని, దాని మీద మీ స్పందన ఏంటి? సొంత ఆటో అంటే ప్రతి ఒక్కరికి ఆటోలు ఉన్నాయండి. ఇక్కడ ప్రత్యేకించి మంగళగిరి విజయవాడ తిరిగి ఆటోలలో విజయవాడ అడ్రస్ ఉన్నటువంటి బళ్ళు మాత్రమే విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మంగళగిరి ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ అడ్రస్లో బళ్ళు కొనుక్కొని మరి వాళ్ళు బతుకు జీవనం చేస్తున్నారు. కాకపోతే మరి బండి ఓనర్ అంటే విజయవాడలో ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఇక్కడ మేము మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది విజయవాడ వెళ్తా కుదరదు ఆ బండి, అది ఒక సమస్య అయిపోయిందండి మెయిన్. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు బళ్ళు అనేసరికి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, నిన్నగాక మొన్న వచ్చేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ అడ్రస్ విజయవాడ బళ్ళు అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఓనర్కి వెళ్ళిపోతాయి డబ్బులు. ప్రత్యేకించి ఇక్కడ ఆ బండి మీద డ్రైవరు అతనికి ఓనర్ అతను ఎంక్వైరీ చేసి అతని ఆ బండి మీద ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. బండి తోలు వాళ్ళకే ఇస్తే బాగుంటుందండి. అది ఇప్పుడు డ్రైవరు చాలా మందికి, డ్రైవర్లు చాలా మంది ఉన్నారు. అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేని వారికి ఇస్తారా అనేది మాకు కొంచెం అనుమానంగా ఉంది. కొత్తగా ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయి కదా, వాటి మీద మీ స్పందన ఏంటి? మేము రోడ్డు మీద రోజుకు 200-300 సంపాదించుకుంటామండి. దానికి ట్రాఫిక్ మేము సైడ్ ఆపినా కానీ ఫుడ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది ఎంత పడుతుందో తర్వాత ఆన్లైన్లోకి వెళ్తే కానీ మాకు తెలియట్లేదు. ఇవాళ రోజువారీ 300 సంపాదిస్తేనే మాకు జీవనాధారం కలదు. ఆ 300లోనే ఫుడ్ కొట్టేసి 200-300 కట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఫుడ్డోలు అనేది సిస్టమ్ అనేది కొంచెం తగ్గించుకొని మమ్మల్ని కూడా కొంచెం చూస్తే బాగుంటుంది. మేము పేదవాళ్ళం కాబట్టి రోడ్డు మీదకి వచ్చి కొంచెం పని చేసుకుందామని వస్తున్నాం. వచ్చి సైడ్ని పెట్టి టీ తాగుదామని లోపలికి వెళ్ళొచ్చే లోపు రోడ్డు మీద పెట్టిన ఫుడ్డో కొట్టేస్తున్నారు. రన్నింగ్లో కూడా ఒక 6-7 ఎక్స్ట్రా ఉన్నా కానీ, 8 మంది ఉన్నా కానీ ఫుడ్డో కొట్టేస్తే ఎక్స్ట్రా ప్యాసింజర్ అని చెప్పేసి ఫుడ్డోలు కొడుతున్నారు. అదొకటి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఆపి మాకు కొంచెం ఇబ్బందిగా చూస్తున్నాడు. లైసెన్స్ లేవని, ఇన్సూరెన్స్ లేవని, మేము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఏదో ఒకటి కారణాలు చెప్పి కేసు రాసి పంపించేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.